శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేసం పంచాయతీ పేరు వినగానే వలస బాట పడుతున్న మత్స్యకారు కుటుంబాలే గుర్తుకొస్తాయి ఉపాధి కోసం వలస బాట పడుతున్న మత్స్యకారులు తమ పిల్లలనైనా చదివిద్దామంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డి మత్స్యలేశం పంచాయతీ పరిధిలో ఉన్న ఐదు మత్స్యకార గ్రామాల్లో కె మత్స్యలేశం ఒకటి ఈ గ్రామంలో రెండు గదులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో యాభై రెండు మంది విద్యార్థులు చదువుతున్నారు గతేడాది నాడు నేడు పథకం కింద పాఠశాల అభివృద్ధి చేస్తామంటూ హడావుడిగా పనులు ప్రారంభించిన అధికారులు బిల్లులు రాలేదంటూ పక్కకు తప్పుకున్నారు రెండో విడతలో పాఠశాల అభివృద్ధికి పదకొండు లక్షల రూపాయలు మంజూరు కాగా కేవలం రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు మాత్రమే విడుదలయ్యాయి ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో పునాదుల స్థాయిలోనే పాఠశాల నిర్మాణం ఆగిపోయింది చివరకు రైతు భరోసా కేంద్రంలో తరగతులు నిర్వహిస్తున్నారు అది కూడా తుఫానుల సమయంలో మత్స్యకారులు తలదాచుకోవడానికి కట్టించిన తుఫాను సంరక్షణ కేంద్రంలోనే ఉంది మాకు టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది మాకు స్కూల్ గంటలేదు ఏ వర్షాకాలం వస్తేమో చాలా వస్తుంది మళ్ళము ఎండాకాలం వస్తే రోడ్డు మీద దుమ్ము గంట ఎగురుతుంది వరదల వల్ల పాములు కూడా వచ్చేస్తున్నాయి మాకు టాయిలెట్కి వెళ్ళడానికి గదులు కూడా లేవు మళ్ళీ మేము చదువుకోవడానికి కూడా లేవు ఏడాది నుంచి రైతు భరోసా కేంద్రంలో తరగతులు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరుగుదొడ్లు తరగతి గదులు భోజనం చేసేందుకు కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల కొందరు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు త్వరగా పాఠశాల నిర్మాణం పూర్తి చేయకపోతే మిగిలిన వారు సైతం ప్రైవేటు పాఠశాలలో చేర్పించే దుస్థితి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు మాటిచ్చిన తర్వాత ఏదో అక్కడ చేస్తామనుకొని రెండు లక్షల ఎనభై వేలు ఏదో సెకండ్ ఫేజ్కి ఇది అయింది దాన్ని దాని బదులు అక్కడ ఏదో కట్టేస్తామని చేసేస్తారు ఆడవడి చేస్తారు ఏమీ లేదు ఇప్పుడేమో పిల్లలు అక్కడ రైతు భరోసా కేంద్రంలో చదువుకుంటున్నారు అదంతా ఓపెన్ ప్లేస్ అదంతా పాములు అన్నీ వచ్చే ప్లేసు పిల్లలు టాయిలెట్స్కి వెళ్ళాలన్నా సరే అక్కడ ఇబ్బంది తోటల వైపు వెళ్తున్నారు పిల్లలు టాయిలెట్స్కి తోటల వైపు వెళ్తున్నారు అక్కడ అంతా ఏ పాము వస్తుందో తెలియదు చిన్న ఏం తెలుస్తుంది పాము అనేసి ఒకళ్ళ ప్రమాద సత్ ఏదైనా అయితే ఎవరు దానికి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ యాభై రెండు మంది పిల్లలు ఆల్రెడీ పన్నెండు మంది పిల్లలు ఏమైనా మానేయడం జరిగింది మిగతా నలభై మంది కూడా ఉంటారో వండరో గ్యారంటీ లేదు ఒక బాత్రూమ్ లేదు వంట సదుపాయం సరిగ్గా లేదు ఏమీ లేవు మేము గవర్నమెంట్ నుంచి మేము ఏ ఎటువంటి సహాయం చేయలేము చేయలేము మీరు వేరే స్కూల్లో చదివించండి అంటే గవర్నమెంట్ స్కూల్ మూసేస్తే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటాం లేకపోతే వీలైనంత తొందరగా ఆ టాయిలెట్స్ అని వంట అని ఆ స్కూల్ అని ఇలాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం స్కూలు పరిస్థితి బాగలేక స్కూల్ని బాగు చేయలేకపోయి స్కూల్ నుంచి పిల్లలు నలభై రెండు మంది మాత్రమే చదువుతుంటారు ఇంకో పది మంది పిల్లలు కాన్వెంట్ స్కూల్కి వెళ్ళిపోవడం ఇలా చదువుతుంది కానీ అందరూ మత్స్యకారులు పేదవాళ్ళు అనమాట ప్రతి ఒక్కరూ గో ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి చదువుకునేంత స్తోమత లేదనమాట ఈ నలభై రెండు మంది స్టూడెంట్స్ కూడా ఈ ఉన్న స్టూడెంట్స్ని కూడా మనము వినియోగించుకోకపోతే వాళ్ళు కూడా కాన్వెంట్ స్కూల్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందనమాట నాడు నేడు పనులు నిలిచిపోవడంతో డి మత్స్లాసం పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు త్వరితగతిన పాఠశాల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థుల కష్టాలను తీర్చాలంటూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుండి